హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల స్వీట్ హోమ్. మనకి ఎక్కువ సమస్య కదండి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అలాగే ఎక్కువ నడుము నొప్పి వస్తుంటుంది కదా. ఎక్కువ మందికి మోకాళ్ళ గుజ్జు అనేది లేకుండా కాళ్ళు బెండ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు కదండి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంటారు, అలాగే చాలామంది ఆపరేషన్ వరకు కూడా వెళ్తారు కదండి. అలాంటి సమస్యలన్నీ కూడా చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు అండి. హాస్పిటల్కి వెళ్ళే పని లేకుండా, అలాగే వేల రూపాయలు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి సమస్యలు తగ్గించుకుని ఒక గొప్ప మెడిసిన్ ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ చేయాలి కాబట్టి కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. ముందుగా ఒక కప్పు చింతగింజలు తీసుకొని పెనంలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని బాగా వేయించుకోవాలండి. కాస్త పగుళ్ళు వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలి. చూడండి, పగుళ్ళు అనేవి చక్కగా కనిపిస్తున్నాయి. ఇలా వేయించుకుంటే సరిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతే గింజలు. ఇలా వేయించుకున్న తర్వాత మనం స్టవ్ ఆపుకొని ఇప్పుడు వెంటనే మనము ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నారంటే గింజలంతా చక్కగా వేగుతాయండి. లోపల పచ్చిదానం లేకుండా మంచి సువాసన వస్తుంది గింజలు కూడా. ఇప్పుడు వీటిని ఆరబెట్టుకొని పొట్టు తీసుకోవాలండి. బాగా ఈజీగానే పొట్టు వచ్చేస్తుందండి మనం చక్కగా వేయించుకున్నామంటే. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని ఇందులో మంచినీళ్ళు పోసుకొని మనం నైట్ పూట నానబెట్టామంటే చక్కగా గింజలంతా కూడా చక్కగా సాఫ్ట్గా అయిపోతాయండి. నేను నైట్ పూటే నానబెట్టుంచాను. నైట్ పూట నానబెట్టిన తర్వాత మరొకసారి నీట్ కడిగేసుకోవాలండి. అలాగే మన ఛానల్లో ఇదివరకే నేను బ్యాక్ పెయిన్, అలాగే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులకి అంతా కూడా ఒక మంచి మెడిసిన్ లాంటి రెసిపీస్ చేసి ఉంచానండి. మినపప్పుతో చేశాను, వాటి లింక్ కూడా ఇస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, వాటి లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ గింజలు నీట్గా ఒకసారి కడిగేసి తీసుకుందాము. కడిగి తీసుకున్న తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇలా కాస్త మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మనం ఎంత మిక్సీ పట్టినా కూడా కాస్త లైట్గా నూకలాగా ఉంటుంది, రవ్వలాగా వస్తుందండి. ఇప్పుడు దీన్ని ఇలా గిన్నెలో వాటర్ పోసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. ఒక కప్పు చింతగింజలకి 5 కప్పులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి, కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకోండి. మనం కొద్దిగా పేస్ట్ వేసినా కూడా ఎక్కువ జిగురుగా వచ్చేస్తుంది. మనం ముందుగా చల్ల నీళ్ళలో పోసుకున్న తర్వాతనే మళ్ళీ స్టవ్ వెలిగించుకొని మనం దీన్ని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. వేడి నీళ్ళలో పోసారంటే ఉండలు కట్టేస్తుందండి, కాబట్టి చల్ల నీళ్ళలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని బాగా ఉడికించుకోవాలి. త్వరగానే కుక్ అయిపోతుందండి, గింజలు చక్కగా నానాయి కాబట్టి. ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకోవాలండి. మీకు స్వీట్ ఎంత కావాలో అంత చక్కెర వేసుకోవాలి. మీకు చక్కెర ఇష్టం లేకపోతే చక్కెర ప్లేస్లో మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు అండి. చక్కెర అంతా చక్కగా కరిగిన తర్వాత ఇందులో కొద్దిగా పాలు పోసుకోవాలి. మీకు పాలు ఇష్టం అయితే వేసుకోవచ్చు అండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కొద్దిగా దంచుకున్న బాదం, జీడిపప్పు, పలుకుళ్ళు వేసుకోవాలి. మీరు పాలు ప్లేస్లో కొబ్బరి పాలు ఉంటుంది కదండి, కొబ్బరి మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకుని కూడా వేసుకోవచ్చు అండి. హెల్త్కి కూడా చాలా మంచి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలండి. ఇది మనము ఎన్ని రోజులు నిల్వ ఉంచుకోవచ్చు కూడా చెప్తానండి. సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇది మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వారం రోజులు కూడా నిల్వ ఉంచుకోవచ్చు అండి, ఏం పాడవదు. అలాగే కాస్త గట్టిగా అయిపోతుందండి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా మనం గిన్నెలోకి తీసుకొని కాచిన పాలైనా లేకపోతే కాచిన వేడి నీళ్ళైనా కూడా వేసుకోవచ్చు అండి. బాగా పలచగా వచ్చేస్తుంది. అలాగే దాని తగినంత చక్కెర కానీ బెల్లం కానీ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఎంత కమ్మగా ఉంటుందంటే మాటల్లో చెప్పలేము, అంత బాగుంటుందండి. 1000 రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే చింతగింజలతో ఒక గొప్ప ఔషధాన్ని ఎలా చేయాలో చూసారు కదా, నచ్చింది కదా. అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.